సమస్యల మీద శాసనసభలో కొంతమంది మంత్రులు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తా ఉంటే, ఎమ్మెల్యేలు గిరిజన హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే, తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈరోజు ఉదయం నుంచి కూడా సభని పోలవరం పేరు మీద అడ్డుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోలవరం గురించి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత గత 3 రోజులుగా శాసనసభలో వివిధ రూపాల్లో పోలవరం మీద చర్చ జరిగిన తర్వాత, పోలవరం మీద ప్రభుత్వం ఆన్సర్ చేసిన తర్వాత, పోలవరం మీద ప్రభుత్వం తన స్టాండింగ్ చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ పోలవరం మీద స్టబని స్టాల్ చేయడం, ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశానికి పోలవరం మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు 4 నెలల పాటు ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ వచ్చిన తర్వాత 1వ తారీఖు నుంచి పనులు ప్రారంభిస్తున్నాం, 4 నెలల్లో దీనికి సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతి ఈ పోలవరం ప్రాజెక్టులో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ 10-15 రోజుల్లో తన తుది నివేదికని అందజేస్తుంది. మాకున్నటువంటి మధ్యంతర సమాచారం ప్రకారం దాదాపుగా 1,000 నుంచి 1,500 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా వెళ్ళడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు మిగిలేనటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పని చెప్తే, తెలుగుదేశం ఈ రోజున ఎమ్మెల్యేలందరూ కూడా పోడియం దగ్గరికి వచ్చి సభను స్టాల్ చేయాలని చెప్పని ప్రయత్నం చేయడాన్ని ఏ విధంగా చూడాలి అని చెప్పని, శాసనసభను రాజకీయపరమైనటువంటి రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఆ పోలవరంలో ఉన్నటువంటి అవినీతి యనమల రామకృష్ణుడు గారు వాళ్ళ వియ్యంకుడు నామినేషన్ పద్ధతి మీద ఏ విధంగా పనులు దక్కించుకున్నారు, ఏ విధంగా ఇతర కాంట్రాక్టర్లు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు ఆ పనులు దక్కించుకుని ఈరోజు అసలు ఏ ముఖం పెట్టుకుని విభజన సందర్భంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి కేంద్రం ప్రకటించినటువంటి దాన్ని మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి మీరు పోలవరాన్ని ప్యాకేజీ రూపం పోలవరాన్ని ఆంధ్ర రాష్ట్ర చేతిలోకి తీసుకుంది వాస్తవం కాదా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఒక నిర్దేశించినటువంటి సమయాన్ని పెట్టుకుని ఖచ్చితంగా ఆ టైంకి నీళ్లు ఇవ్వాలి అని చెప్పని ముఖ్యమంత్రి గారు పర్యటన చేసి దాని మీద పూర్తి స్థాయిగా కూలంకషంగా చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అవినీతి జరగకుండా చూడాలి అని చెప్పని దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు పనులు ఆగిపోయాయని చెప్పని గందరగోళం పడుతున్నారు. ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు జరిగేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా 10-15 రోజుల్లో మధ్యంతర దానికి సంబంధించినటువంటి నివేదిక వస్తుందని చెప్పినప్పటికీ కూడా ఈరోజు గొడవ చేయడాన్ని రాజకీయ కారణాలతోనే అని చెప్పని సందర్భంగా మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ఇంకొకటి మా మిత్రుడు బాలరాజు గారు కూడా చెప్తారు, రిహాబిలిటేషన్ R&R ప్యాకేజీకి సంబంధించి ఈ సంవత్సరమే 25,000 మందిని అక్కడి నుంచి తరలించాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. 5 సంవత్సరాల నుంచి ఆ రిహాబిలిటేషన్ ఆర్ఆర్ ప్యాకేజీలో మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు అవినీతికి పాల్పడ్డారు తప్ప ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు వీళ్ళందరూ ఉండేటటువంటి అక్కడ ఉన్నటువంటి జనాభా మీద ఏమాత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు అని చెప్పని నిస్సిగ్గుగా మాట్లాడుతూ, ఈరోజు కేంద్రం నుంచి రాకపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ సంవత్సరమే 25,000 మందిని తరలించాలని చెప్పని ఆదేశించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీ యొక్క అవినీతి, మీ లోపభూయిష్టమైనటువంటి పరిపాలన, మీకు సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులకి కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఈ విషయాలన్నిటి మీద
విచారణ జరుగుతూ ఉంటే దాన్ని తప్పుదో పట్టించాలని చెప్పని ఈరోజు శాసనసభలో పోలవరం మీద ఒక క్వశ్చన్ మీద 4 గంటల పాటు అక్కడ ధర్నా చేయాలని చెప్పని దాన్ని నిరసన తెలియాలని చెప్పని చోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పెద్దలు బాలరాజు గారు మాట్లాడతారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద మరి తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న రద్దతను చూస్తే ఆ పోలవరం మీద ఆ తెలుగుదేశం పార్టీకి అసలు చిత్తశుద్ధే లేదు. మొత్తం ముసలి కన్నీరు, కపట ప్రేమ. పోలవరం ప్రాజెక్టు అనేది 6 దశాబ్దాల కలది. ఆ కళని నెరవేర్చింది దివంగత నేత రాజశేఖర్ గారు. ఎందుకంటే ఆనాడు నేను కూడా ఆ పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపనలో నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. అసలు పోలవరం ఊసి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన 9 ఏళ్ల పాలనలో ఇప్పుడు కూడా ఆ ఊసి కూడా లేదు. అలాంటిది మరి దివంగత నేత రాజశేఖర్ గారు ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి మరి అంకితం చేయాలని ఆనాడు అన్ని అనుమతులు తీసుకొచ్చారు. అలాగే కుడి ఎడమ కాలువలు కూడా మరి వైఎస్ గారి హయాంలో 70-80% పూర్తి చేశారు. మరి తర్వాత ఆయన మనకందరూ తెలుసు, దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి గ్రహణం పట్టింది. ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నత్తనాటన సాగింది. తర్వాత 2014లో మరి తెలుగుదేశం పార్టీ వచ్చింది అధికారంలోకి. మరి వచ్చిన తర్వాత నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి పట్టిసీమని 1500 కోట్లు పెట్టి ఎందుకు నిర్మించాలండి? ఆ 1500 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి మరి ఖర్చు పెట్టుంటే, అదేవిధంగా ఆ పోలవరం ప్రాజెక్టుకి ముప్పు గురవుతున్న నిర్వసితులకి ఖర్చు పెట్టుంటే ఈసారికి సగం పనులు కూడా పూర్తయ్యాయి. ఏమి కూడా పట్టించుకోలేదు. కేవలం పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏటీఎం మిషన్ కింద వాడుకున్నారు. ప్రతి సోమవారాన్ని పోలవరం చేసి ఆ వచ్చి సోమవారం ఆ కమిషన్ కోసమే ఆ ప్రాజెక్టుని చూశారు తప్ప మరి ఆ పూర్తి చేయాలని చిత్తశుద్ధి కూడా లేదు ఆయన. ఎందుకంటే నిజంగా ఆయన పూర్తి చేయాలనుకున్నప్పుడు మరి 20,000 ముంపు బాధితుల్ని మరి వాళ్ళని పునర్వసన కాలం తరలించాలి. మరి కాపర్ డ్యామ్ కూడా మొదలుపెట్టారు. మరి కాపర్ డ్యాము మొదలు పెట్టడం వల్ల ఈరోజు మరి 20,000 కుటుంబాలు మరి జల సమద అయ్యే పరిస్థితి ఉంది. కేవలం వారి యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల, వారి యొక్క అనాలోచిత ధోరణి వల్ల ఈరోజు 20,000 గ్రామాలని బాధితుల్ని ఇప్పుడు తరలించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళని తరలిస్తే కానీ ఈ ప్రాజెక్టు మరి పనులు ముందుకెళ్ళవు. అయినా కానీ ఈ యొక్క 4 నెలలు కూడా వరదల సమయం. ఈ వరదల టైంలో మరి వాళ్ళు కూడా పరిపాలించారు. వరదలు వచ్చేటప్పుడు అక్కడ పనులు కూడా మరి నిలిచిపోతాయి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇదేదో వాళ్ళకి మరి ప్రేమ ఉన్నట్టు, వాళ్ళకి ఏదో చిత్తశుద్ధి ఉన్నట్టు మరి ఈరోజు వాళ్ళు మరి రాజకీయాలకి మరి పాల్పడుతున్నారు. దిగజాడుకు రాజకీయాలు పాల్పడుతున్నారు. ఈరోజు మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే మన దివంగత నేత రాజశేఖర్ గారు కళ అది. ఆ కళని మరి నెరవేర్చేది, ఆ ప్రాజెక్టుని పూర్తి చేసేది మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నిజం పోలవరం ప్రాజెక్టు అంటే వాళ్ళకు ఒక ఏటీఎం మిషన్ కింద కమిషన్ కింద భావించారు. అవన్నీ కూడా మరి త్వరలోనే బయటపడతాయి. ఎందుకంటే పోలవరంలో అనేక అవినీతి అక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా నిర్వసితులకు ఇస్తున్న ఆరాండారులో కూడా మరి అవినీతి అక్రమాలు పాల్పడ్డారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనాలు కూడా మరి పెంచేశారు. మరి సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టారు. ఇవన్నీ కూడా మరి త్వరలోనే మరి ఎక్స్పర్ట్ కమిటీ పెట్టారు. ఆ కమిటీ మరి బయట పెట్టుద్ది, వీళ్ళు బండారం కూడా బయటపడుద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.